6:30 తర్వాత చెప్పాలి. ఎలక్షన్ గైడ్ లైన్స్ 6:30 తర్వాత చెప్పాలి. టూ మినిట్స్ ఉన్నారు. నేను ఇంకా 6 o'clock అనుకున్నా కానీ 6:30 అని చెప్పి ఇది అవసరంగా వాళ్ళ కంగారు వాళ్ళు ఎందుకంటే బస్సులో ఆగిపోతాను అనుకుంటున్నాను. ఒకరు వస్తే అటలని అన్న చెప్పండి శివ అన్న, ఎందుకంటే వాళ్ళు అందరూ ఎంత అవసరం అండి. ఇది వాళ్ళ సావరం, ఇది మన నువ్వు కూడా వెళ్ళిపోవు బాబు. అందండి ఆ వైర్ కొట్టాలండి. దూరంగా ఓకే అండి. ఇటు చూడాలా, ఇటు చూడాలి. అదే కదా సీట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికి కూడా చాలా సంవత్సరాల తర్వాత తిరుపతిలో మీ అందరిని కలుసుకునే అవకాశం కలిగింది. 2009 ముందు అనేక సందర్భాల్లో తిరుపతి నుంచి అనేక విషయాలు ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం వచ్చేటప్పట్లో, 5 ఏళ్ళ నుంచి నేను దూరంగా ఉంటాం ప్రజా జీవితానికి, అలాగే మీతో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, పక్కనే ఉన్న అమ్మవారి సన్నిధిలో ఇవాళ మీ ద్వారా ఇరు రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకి మీ ద్వారా ఎంతో ఉత్కంఠతో, ఎంతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో ఫలితం ఏమేరకు ఉంటుంది, అది వాస్తవ ఫలితం 23 తారీఖు వచ్చినా ఇవాళ సాయంత్రం నుంచి ఇప్పటి నుంచి వివిధ రకాల శాస్త్రీయ పద్ధతిలో జరిగిన అనేక అంచనాలు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి మీ ముందుకి వాళ్ళు రావటం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు చివర దశ ఇవాళ 6:00 అయిపోయింది. 6:30 నుంచి దేశవ్యాప్తంగా అంచనాలు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ అంచనాలు, తెలంగాణలోని పార్లమెంట్ అంచనాలు చెప్పడానికి అవకాశం వచ్చింది. తదనుగుణంగానే మీ అందరి ద్వారా మీ ముందు మా సంస్థ ఆర్జీ ప్లాస్టిక్, మా సన్నిహితుడు మిత్రుడు ఎర్రంశెట్టి శ్రీనివాస సారథ్యంలో వారు జరిపిన విశ్లేషణ, జనవరి నుంచి నూతన సంవత్సరం జనవరి నుంచి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత నెల నెలా కూడా రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడేంటి, ప్రజల మనోగతం ఏంటి, అలాగే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అలాగే వారి ఆలోచనలు ఏంటి,
ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. వివిధ దఫాలుగా అనేక రకాలుగా చాలా లోతుగా అన్నీ పరిశీలించి వారు ఒక నివేదిక ఇవాళ అందజేశారు. ఆ నివేదికనే నేను మీ ముందు చెప్పబోతున్నాను. ఇది శాస్త్రీయంగా జరిగిన ప్రక్రియ మాత్రమే, ఏ పార్టీకి సంబంధం లేదు. అలాగే నాకు కూడా ఏ పార్టీతో గతంలో ఉన్న అనుబంధం వేరు, వ్యక్తిగతంగా ఉన్న అనుబంధాలు వేరు. పార్టీ పరంగా రాజకీయ పరంగా వద్దనుకొని బయటకు వచ్చిన వ్యక్తిని. కాకపోతే ఈ యొక్క అంచనాలు అంటే శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వేలన్నీ కూడా నాకు వ్యాపకంగా ఒక హాబీగా ఉంది కాబట్టి గతంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఏ విధంగా అందజేశాను, అలాగే ఇప్పుడు ఏ పార్టీ లేను కాబట్టి మీ ద్వారా నేరుగా ప్రజలకి అందజేయడానికి ఇవాళ నాకు వచ్చిన అవకాశం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారి సన్నిధిలో చెప్తున్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగా తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ అయిపోయింది కాబట్టి కేవలం పార్లమెంట్ మాత్రం మిగిలింది. మా అంచనా ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్కి 14 నుంచి 16 దాకా రావచ్చు, కాంగ్రెస్కి 0 నుంచి 2 వరకు, అంటే ఏమి రాకపోవచ్చు. ఏదన్నా ట్రెండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు, టైట్గా ఉన్నప్పుడు 2 దాకా రావచ్చు, అంటే 0 నుంచి 2 వరకు. అలాగే బీజేపీ కూడా ఒకదానికి అవకాశం ఉంది, అది కూడా పూర్తిగా లేదు కాబట్టి 0 నుంచి 1 ఏమైనా అవకాశం ఉందేమో. వాళ్ళు 23 తారీఖు నాడు ఎదురు చూడాల్సిందే, ఏమైనా అవకాశం ఉందో లేదో. బట్ ప్రస్తుతానికైతే మటుకు ఇంచుమించుగా తెలంగాణలోని ప్రజలు సంపూర్ణంగా పూర్తిగా వారి యొక్క మద్దతుని, వారి యొక్క నిర్ణయాన్ని కూడా మొత్తం అంతా కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా, అంటే 14 నుంచి 16 దాకా వారికి ఇచ్చినట్టుగా కనపడుతుంది. అలాగే ఒక సీటు ఎంఐఎంకి అది అనాదిగా వస్తున్నది, వాళ్ళకి పోటీ అయ్యలేని సీట్ అది, అది వారికి వస్తున్నట్టుగా కూడా మంచిరాలో వచ్చింది. అది తెలంగాణ విషయంలో, ఎందుకంటే ఇది పెద్దగా అందరికీ తెలిసిన విషయం కానీ అంచుమంచుగా అందరూ ఇదే ఊహించే ఉంటారు తెలంగాణలో. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమైందంటే అసెంబ్లీ పార్లమెంట్ 2 కలిసి వచ్చినాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల మీద చాలా ఆసక్తి ఉంది అందరికీ కూడా. ఎవరు అధికారంలో రాబోతున్నారు, ఎవరు వస్తే ఏ విధంగా ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రం, రాష్ట్రానికి పేరు పాతదైనా, రాష్ట్రం కొత్తది, అలాగే కొత్తగా నిర్మించాల్సిన రాజధాని, అలాగే అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా వాటికి కావాల్సిన నిధులు, స్పెషల్ స్టేటస్, ఇలా అనేక రకాల అంశాలతో ఎన్నో ఇబ్బందుల్లో వద్దనుకున్నా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాజధాని లేకుండా వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 60 శాతం జనాభాకి 40% నిధులు వచ్చిన లోటు బడ్జెట్తో వచ్చిన ఆంధ్రప్రదేశ్. అందుకని ఇక్కడ ప్రజలు చాలా ఉత్కంఠతో, కేవలం ఇక్కడున్న ప్రజలే కాదు, తిరుపతిలో కాదు, లేదా చిత్తూరు తిరుపతితో లేదా ఆంధ్రప్రదేశ్ కాకుండా నలుమూలల దశ దిశల ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా, ఇండియా మొత్తం మీద కానీ వాళ్ళు ప్రపంచం మొత్తం మీద అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళ ఆసక్తి. అలాగే ఆసక్తి కనుక నేనే ఇవాళ మీ ముందు మా అంచనాది, దయచేసి మీ ద్వారా మనవి కూడా, ఇది కేవలం అంచనాలు మాత్రమే. మేము ఈవీఎంలోకి వెళ్ళి తొంగి చూసినవి కాదు ఇవి. ఈవీఎంలోకి వెళ్ళి తొంగి చూస్తే కరెక్ట్గా చెప్పగలం, అంటే 100కి 100% రావచ్చు అంచనా కాబట్టి. కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు కాబట్టి కొంత ఎర్రర్ కూడా ఉంటుంది, కొంత మార్జిన్స్ కూడా ఇస్తుంటాం. ఆంధ్రప్రదేశ్లో తదుపరి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగుతుందని మా అంచనాలు తేలింది. అంటే తెలుగుదేశమే మళ్లీ అధికారంలో రాబోతుందని, ప్రజలు ఇవాళ మొదలుపెట్టిన రాజధాని కానీ లేదా ప్రాజెక్టులు కానీ ఇంకా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఉన్న ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఇవన్నీ కూడా సకాలంలో పూర్తయ్యి మనకి రాష్ట్రం పరిపూర్ణంగా తయారవుతుందన్న ఒక నమ్మకంతో మళ్ళొకసారి తెలుగుదేశం కొనసాగాలని చెప్పి వారి యొక్క కోరికగా మాకు వచ్చిన అంచనా ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధాన పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చింది.
హోరాహోరీగా మీరు చూశారు, మీటింగులు చూశారు, అలాగే జరిగిన సభలు చూశారు. సో హోరాహోరీగానే పోరాటం పోటీ జరిగింది. అధికారంలో రాకపోయినా గణనీయమైన ప్రజా మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వారు కూడా అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చి దగ్గరలోనే నిలిచారు. కాకపోతే అధికారం ఒకరికే వస్తుంది, గెలుపు ఒకరికే వస్తుంది. ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ తెలుగు ప్రజల ఆరాధ్య స్టార్ నటుడు, నటన కంటే కూడా ప్రజా జీవితం ముఖ్యమని చెప్పించుకున్న వ్యక్తి, రాజకీయ అరంగేటం చేసినాక తను మూడో స్థానంలో, అంటే ప్రజల మద్దతు ఆయనకి మూడో స్థానంలో ఉన్నట్టుగా తెలియంది. ఆ తర్వాత స్థానాల్లో ఇంకా బీజేపీ, కాంగ్రెస్, ఇంకా అనేక పక్షాలు నిలిచింది. బట్ ప్రధానంగా ఈ మూడు పక్షాల మధ్యనే పోటీ జరిగింది. ఇది త్రిముఖ పోటీ, గతంలో ఇద్దరి మధ్యలో జరిగింది. సో అందుకని త్రిముఖ పోటీ కాబట్టి ఈసారి ఆ ప్రధాన పక్షాలు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో వచ్చిన ఓటింగ్ శాతం కంటే కూడా తగ్గింది. ఇవాళ మూడో పార్టీ బలంగా వచ్చింది కాబట్టి ఆ పార్టీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరికి మీద ప్రభావితం చూపించింది. దానివల్ల వారి యొక్క జయాపజయాలు ఆ వారి మూడో పార్టీకి వచ్చిన ఓట్ల మీద కానీ లేకపోతే వారు తీసుకున్న ఓట్ల మీద కూడా ఆధారపడి వచ్చింది. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వారు చేస్తా ఉన్న మేళ్లు, ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక అలాగే చివరిలో ఎన్నికలప్పుడు ఎన్నికలకు 2-3 రోజుల ముందు కూడా అన్ని పక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. వారు దాన్ని మనం ఎలక్షనీరింగ్ అంటాం. మనం ఎవరు బాగా చేశారు ఎలక్షనీరింగ్ అని కూడా అది కూడా లోతుగా పరిశీలించాం. ఎందుకంటే అది కూడా ఒక ప్రభావితం చూపించే అంశమే. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ ఎలక్షనీరింగ్ కూడా ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా లోతుగా కింద స్థాయి వరకు వెళ్ళారు, ఇవన్నీ కూడా ఆ 2-3 రోజులు జరుగుతాయి కాబట్టి అవి కూడా లోతుగా పరిశీలించాం. అవన్నీ పరిశీలించినాక మాకు వచ్చిన అంచనా ఏంటంటే అధికారం టీడీపీదే, అలాగే వారికి వచ్చే ఓటు శాతం ఒక 100కి అటు ఇటుగా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేమని చెప్పకంటే ఇవన్నీ కూడా ఈవీఎంలోకి తొమ్మిది చూసినవి కాదు, శాస్త్రీయ పద్ధతిలో ప్రజల నాడి తెలుసుకునే కాబట్టి 100కి అటు ఇటుగా ఉంటాయి. సో మా వారు, మా టీం ఇచ్చిన అంచనా ఏంటంటే తెలుగుదేశానికి 100కి ఒక 10 అటో 10 ఇటో, అంటే 10 ± 100 ఉంటాయని చెప్పి. ఎందుకు ఇంత మార్చడం ఎందుకుందంటే ఎప్పుడూ లేని విధంగా అనేక రకాలుగా వాగ్దానాలు, ప్రలోభాలు, నిధులు, అలాగే ఇలా అనేక రకాలుగా ఇవన్నీ జరిగినప్పుడు కొంత తజ్జన భజన జరిగింది. సో నాడి పసిగట్టంలో కొంత అటు ఇటు ఎర్ర ఉండొచ్చామని చెప్పి ఈ కొంచెం అటు ఇటుగా 100కి ఇవాళ మీ ముందు తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72కి అటు ఇటుగా ఉంటాయని, ఒక 72కి ఒక 7 సీట్లు అటు కానీ ఇటు కానీ, అంటే 7 ± 72 సీట్స్గా మా అంచనాలు తేలింది. అలాగే ఇతరులకి, అంటే ఇంకా అన్న మిగతా పార్టీలన్నీ కలిపి చెప్పాల్సి వస్తుంది, ఇతరులకి ఒక 3 సీట్లకి అటు ఇటుగా వస్తాయని, 3 సీట్లకి, ఆ 3 అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, ఆ 3కి ±2, అంటే ఒక 2 సీట్లు అటు కానీ ఇటు కానీ 3కి ఉంటాయని, 3 ± 2గా మా వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం ఇతరులకి, అంటే ఇతరులంటే అన్ని మిగతా పార్టీలు అన్ని కలుపుకుంటే ఆ విధంగా ఉన్నాయి. అలాగే ఓటింగ్ శాతానికి వస్తే టీడీపీకి ఒక 43కి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, 43% ఒక 1% అటు ఉండొచ్చు, 1% ఇటు ఉండొచ్చు, కొంత అటు ఇటుగా ఉంటాయి. అందుకని మా వాళ్ళు అంచనా ప్రకారం 43 ఉండొచ్చు, 44 ఉండొచ్చు, లేదా ట్రెండ్ ఒకవేళ అనుకూలమైన ట్రెండ్ కొంచెం ఎక్కువ ఉంటే 45 దాకా కూడా ఆలోచిస్తున్నారు. సో ఏదైనా కూడా 43కి అటు ఇటుగా ఉంటాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా 41కి అటు ఇటుగా ఉంటాయి. అంటే ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఒక 2% కనపడుతుంది మాకు. అది 2% 1% అవ్వచ్చు, 2% 3% కూడా అవ్వచ్చు, కానీ బట్ ఇంచుమించుగా వాళ్ళు 41కి కొంచెం అటు ఇటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఓటింగ్ శాతం వచ్చింది. అలాగే ముఖ్యమైన మూడో పార్టీగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా
ఒక 11 కి అటు ఇటుగా 11 కి 10 అవ్వచ్చు 11 రావచ్చు 12 రావచ్చు కొంచెం అటు ఇటుగా 11 శాతానికి అటు ఇటుగా ఉంటాయని చెప్పి మంచిగా తెలియదు. సో ప్రధానంగా మూడు పార్టీలు. సో మిగతా పార్టీలకి చాలా అత్యల్పంగా వచ్చినాయి కాబట్టి వాటి గురించి పెద్దగా మనం ఇవాళ వారికి వచ్చిన ఓటింగ్ శాతం గురించి చర్చించడం అవసరం కూడా లేదు. అలాగే పార్లమెంట్ సీట్లకు వచ్చేసరికి టీడీపీకి 15 సీట్లకి కొంచెం అటు ఇటుగా వస్తాయి. 15 సీట్లకి ఒక రెండు సీట్లు అటుగానే ఉండొచ్చు. రెండు సీట్లు అంటే 15 ± 2 టీడీపీకి ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 10 సీట్లు కొంచెం అటు ఇటుగా అంటే 10 సీట్లకి ±2 వైఎస్ఆర్ కాంగ్రెస్ మా అంచనాలు తేలింది. అలాగే ఇతరులకి 0-1 అంటే ఒక సీటు రావచ్చు, ఏ సీటు రాకపోవచ్చు ఇతరులకు కూడా. సో ఎందుకంటే కొంత ఈ త్రిముఖ పోటీలో పోటాపోటీగా జరిగిన స్థానంలో అన్యులకి ఒక సీటు రావచ్చు రాకపోవచ్చు కూడా, అందుకని 0-1 మా అంచనాలు తేలింది. సో క్లుప్తంగా, సో ఇది ఒక అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఓటింగ్ శాతం కానీ వాళ్ళకి వచ్చిన సీట్లు కానీ. అలాగే తెలంగాణ కూడా మీకు తెలియజేశాను, వాళ్ళకి వచ్చే రాబో పార్లమెంట్ స్థానాలు కూడా మేము తెలియజేశాను. సో ఇది ఆ విధమైన అంచనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా అది ఇంకా కొద్దిసేపట్లో జాతీయ మీడియా కూడా చెప్తుంది. ఎందుకంటే అది కూడా చాలా ఆసక్తికరమైన అంశం, ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే మన భవిష్యత్తు రేపు వచ్చే ప్రభుత్వం కేంద్రంలో వచ్చే ప్రభుత్వం మీద ఆధారపడదు. ఎందుకంటే మనకు కావాల్సిన నిధులు కావాలి, రాజధాని నిర్మాణానికి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి, ఇవన్నీ కావాలంటే కేంద్రంలో మన మీద ఆధారపడి మన పాతిక మంది మీద. ఎందుకంటే టీడీపీ ఎంపీస్ అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీస్ అవ్వచ్చు, లేదా ఇతరులకి ఎవరికి వస్తే ఎంపీస్ అవ్వచ్చు, వీరికి వచ్చే ఎంపీ స్థానాలంటే ఈ పాతిక మంది మీద ఆధారపడి ప్రభుత్వం కానీ అక్కడ వస్తే మనం అదృష్టవంతులే. ఎందుకంటే మనకు కావాల్సిన కోరికలు తీరుతాయి. ఒకవేళ మన పాతికతో సంబంధం లేకుండా ప్రభుత్వం వస్తే మళ్ళీ పోరాటమే. మరి ఎంతకాలం మనం పోరాటగలం? కేంద్రం అన్నది మన మీద ఆధారపడి ఉంటే లొంగితో ఆధారపడకపోతే ఇంకా ప్రయత్నం రకరకాలుగా ఉండాల్సి వస్తుంది. సో అందుకని అది కూడా రాష్ట్రపతి ఆసక్తికర అంశమే. సో అది మా మిత్రులు కొంతమంది చేస్తున్న వాళ్ళు నాతో పంచుకున్న విశేషం ఏంటంటే, అక్కడ ఏ కూటమికి స్పష్టమైన పూర్తి మెజారిటీ రాకపోవచ్చు, కాకపోతే ఎన్డీఏ ఆ మెజారిటీకి దగ్గరలో ఉంటుందని చెప్పి వారు తెలియజేశారు. ఆ నెంబర్స్ కూడా కాసేపట్లో మనం చూడబోతున్నాం కూడా. అది మీడియా అనేక సంస్థలు జాతీయ స్థాయిలో చాలా క్షుణ్ణంగా లోతుకెళ్లి పరిశీలించి చెప్పబోతున్నారు. అంటే సో ఆ తేడా ఎంత ఉంటుంది అనేది 23వ తారీఖు తెలుస్తుంది. అంటే ఆ మెజారిటీకి ఎంత తగ్గుంటారు ఎవరైతే కూటమి, ఎన్డీఏ కూటమి అవచ్చు లేకపోతే ఇతర, ఎందుకంటే అనేక కూటమిలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది థర్డ్ ఫ్రంట్ ఒక పక్క జరగాలని చూస్తున్నారు, అలాగే ఫోర్త్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ కూడా ప్రయత్నం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ ప్రయత్నాలు అంటే ఎన్డీఏ, యూపీఏ, థర్డ్ ఫ్రంట్ అలాగే నేషనల్ ఫ్రంటో లేకపోతే ఫోర్త్ ఫ్రంటో ఇలా ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి రేపు రాబోయే ప్రభుత్వం ఏది ఉంటుందన్న ఆసక్తి అందరిలో కూడా ఉంది. కాకపోతే వచ్చిన ప్రభుత్వం ఎవరైనా సరే మన మీద ఆధారపడి వచ్చిన ప్రభుత్వం ఉంటే ఎటువంటి మనకి ఇబ్బంది లేకుండా మనకి మన అన్ని కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాఫీగా జరుగుతాయన్న ఒక భావన మనలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇది జనవరి నుంచి ఈవెన్ ఎలక్షన్ తర్వాత కూడా ఇంచుమించుగా ఒక 110 నుంచి ఒక 120 లాగా స్థానాల వరకు మేము వివిధ దశల్లో ఈ యొక్క అంచనా ప్రజల నాడి కనుక్కుంటూ వచ్చాం. అంటే జనవరిలో కొంతమందితో, ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్లో, ఎలక్షన్ తర్వాత కూడా ఒకవేళ అనుకున్న ప్రకారం ఉందా, ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా, అలాగే ఆడవాళ్ళు వెట్టు వేశారు, మగవాళ్ళు వెట్టు వేశారు, కుర్రవాళ్ళు వెట్టు వేశారు, ఇలా అనేక రకాలుగా అంచనాలు వేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎప్పుడు చేసినా ప్రతి నియోజకవర్గానికి సుమారుగా 1200 శాంపిల్స్, అంటే 1200 శాంపిల్స్. ఎందుకంటే మేము గతంలో 5000 శాంపిల్స్ చేస్తున్నాయి, 10000 చేసాం, 500 చేసాం, అన్ని చేసినాక మేము ఒక నిర్ణయానికి ఏదంటే 1200 శాంపిల్స్ చేస్తే మనకి పారదర్శకంగా ఒక ర్యాండమ్గా మనకి శాంపిల్స్ వస్తున్నాయి, దానివల్ల వచ్చే ఫలితాలకి ఎక్కువ మనకి దగ్గరగా ఉంటున్నాయని చెప్పి అంచనాతో ప్రతి నియోజకవర్గం 1200 శాంపిల్స్ అంటే ఈ నాలుగైదు నెలల్లో సుమారుగా 150,000 మందిని కూడా ఇది ఈ మొత్తం 13 జిల్లాల్లో అనేక రకాలుగా కూడా, ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ అట్లకు అందరూ తెలిసిపోయిందో దాని పెద్ద డిబేట్ లేదు అక్కడ. సో అందుకని ఆంధ్ర వస్తుంది 150,000 మంది వరకు కూడా ఈ రకరకాలుగా వాళ్ళ నాటి పసిగట్టి అలాగే అంచనా రావటం కూడా జరిగింది. Thank you.
అది 23 తరం ఎందుకంటే ఒక ఒక ఫలితం చెప్పినాక ఆ ఫలితం రిజల్ట్స్ వచ్చిన రోజు వెరీ చేసుకున్నాక ఆ తర్వాత మాత్రమే నా మీద నమ్మకం పెరుగుతుంది విశ్వసన పెరుగుతుంది కాబట్టి ఆ తర్వాత చెప్తే బాగుంటుంది ఈ లోపల చెప్తే అది మళ్ళీ డిబేటబుల్ అవుతుంది అంటే ఎలా నమ్మాలని వస్తుంది కానీ ఈ యొక్క ఫలితాలు ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈ ఫలితాల మీద చాలా లోతుగా అధ్యయనం చేశాం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అలాగే మేము ఇచ్చిన అంచనాకి ఏమాత్రం తేడా రాకుండా రిజల్ట్ రావడానికి కావాల్సిన చర్యలు కావాల్సిన లోతైన అధ్యయనం చేశాం కాబట్టి ఈ 23వ తారీఖు నాడు ఈ యొక్క రిజల్ట్ మీరు చూసుకున్నాక ఆ తర్వాత మాత్రం వెను వెంటనే ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి చేసిన సర్వే ఒకసారి తప్పింది కాబట్టి ఎందుకు తేడా వచ్చింది నేను తప్పింది అంటలేదు ఎందుకు తేడా వచ్చింది అనే విషయాన్ని కూడా నేను ఆ రోజు తెలియజేస్తాను ఏది అది కరెక్ట్ కదా నేను ఖచ్చితంగా ఇవాళ మీకు చెప్పిందే వాస్తవం ఇంతవరకు నేను ఎవరికీ చెప్పలేదు రిలీజ్ చేయలేదు ఏదైనా నా పేరుతో సర్క్యులేట్ అయితే అటువంటి గతంలో కూడా జరిగింది చాలాసార్లు అవి నాకు కాదని చాలాసార్లు మీడియా ముందు వచ్చి కూడా చెప్పాను నేను ఢిల్లీలో చెప్పాను హైదరాబాద్లో చెప్పాను నేను నేరుగా మీడియా ముందుకు వచ్చి నా వాయిస్తో చెప్తేనే నమ్మండి వాట్సాప్లు ఫేస్బుక్లు సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే మీడియా వాళ్ళు రకరకాల కథనాలు రాసినా కూడా నా వాయిస్ లేకపోతే అది నాకు సంబంధించింది కానే కాదు అని స్పష్టంగా చెప్పాను దానికి కట్టు అంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే కొత్త రాష్ట్రం సో మొన్న కూడా ఎందుకు ఓటు వేశారంటే 2014లో కూడా ఈ కొత్తగా వచ్చిన రాష్ట్రం వద్దనుకుంటే మన మీద వద్దున్న రాష్ట్రం నిధులు కొడుతున్న రాష్ట్రం 60% జనాభాకి 40% నిధులు వచ్చిన రాష్ట్రం అందుకు అనుభవం ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 2014లో ఓటు వేశారు అలాగే 5 ఏళ్లలో చేపట్టిన రాజధాని ఎందుకంటే మీకు అంతా కూడా తెలుసు రాజధాని ఒక ప్రతిష్టాత్మకంగా ఏ దేశంలో లేని ఒక నగరాన్ని నిర్మించడం కోసం చుట్టూ కొండల మధ్యలో ఒక పక్క ప్రవహించే కృష్ణానది ఒడ్డున మిగతా 3 దిక్కుల కొండల నడుమున 40,000 ఎకరాల్లో సుశాలమైన ఆ ప్రాంగణంలో వరల్డ్ క్లాస్ సిటీని ప్రపంచం నలుమూల నుంచి కూడా ఒక మోడర్న్ సిటీని చూసే విధంగా అక్కడ ప్లానింగ్ జరిగి చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం చేపట్టింది కాబట్టి అది కొనసాగితే బాగుంటుంది అది పూర్తవ్వాలి కానీ చాలా మంది ఏంటంటే ఒక కలగన్నారు పాండవులు ఆనాడు పాండవ వనాన్ని ఎలాగైతే మలిచి ఇంద్రప్రస్థ నిర్మించారో అలాగే మనం కూడా తెలుగు వాళ్ళమంతా కూడా తెలుగు రాజధాని తెలుగు వాళ్ళ రాజధాని అమరావతిలో ఇంద్రప్రస్థానికి గుర్తు చేసే విధంగా తలచే విధంగా లేకపోతే మరిపించే విధంగా తయారవ్వాలన్న ఒక ఆసక్తి అలాగే ఒక ఆతృత అందరిలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొక 2-3 ఏళ్ళు పడతాయి కాబట్టి ఉన్న ప్రభుత్వం కొనసాగితే బాగుంటుందని ఒక ఆలోచన ఒకటి అలాగే సంక్షేమ కార్యక్రమాలు 5 ఏళ్లలో చేసే సంక్షేమం అవ్వచ్చు లేకపోతే ఎన్నిక చివరి సంవత్సరంలో వచ్చే సంక్షేమం అవ్వచ్చు లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తానన్న వాగ్దానాలు అవ్వచ్చు ఏదైనా అభివృద్ధి సంక్షేమ ఈ కార్యక్రమాల మీద ఉన్న ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు కొనసాగితే సాఫీగా ఉంటుంది అన్న భావనతో వారు ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు అందులో కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా అధికార పక్షానికి ఓటు వేసినట్టుగా కూడా ఆ అంచనాలు తెలియదు నేను నా సర్వే శాంక్రిటీ ఉందా లేదా అనేది నేను ఇక్కడ వాదించట్లేదు నేను బల్లగుద్ది చెప్పట్లేదు నాదే వినాలని చెప్పట్లేదు నాదే నమ్మాలని చెప్పట్లేదు నేను కత్తి పెట్టి ఇది వినండి అని చెప్పట్లేదు నా అంచనా మీ ద్వారా తెలియజేశాను వినేవాళ్ళు వింటారు విన్నవాళ్ళు వినరు నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మినవాళ్ళు నమ్మరు సో అది వాళ్ళకి సంబంధించిన విషయం నాకు సంబంధించిన విషయం కాదు నా వాయిస్ వెళ్ళిపోయింది మీ ద్వారా అది వినేవాళ్ళు వింటారు వద్దన ఫుల్ కట్టేసుకుంటారు సో ఎవరి వాదన వాళ్ళది నేను వాదనతో ఎందుకంటే నాకు నేను జతగా నేను వాయిస్ కలపదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ వాయిస్ వాళ్ళది నేను పొలిటికల్ లీడర్ కాదు నేను డిబేట్కి రెడీగా లేను అయినా ఎప్పుడో చేశాను అనేక రకాల డిబేట్లు చేశాను అనేక రకాల పోరాటాలు చేశాను ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు రకరకాల పోరాటాలు చేశాను ఇవాళ పోరాటానికి నేను సిద్ధంగా లేను అన్ని వద్దని అస్త్ర సన్యాసం చేసి ఆ పక్కన పెట్టేశాను అన్ని కూడా మళ్ళీ అస్త్రాలు తీసి యుద్ధం చేయడానికి నేను రెడీగా లేను ఆ కథనాలు వస్తే మీరు చూశారు కదా
టికెట్లు ఇంకా ఫైనలైజ్ అవ్వకముందే నేను మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టంగా చెప్పాను, నాకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, నా పొలిటికల్ జర్నీ కాంగ్రెస్తో మొదలైంది, కాంగ్రెస్తోనే ఎండ్ అయిపోయింది. ఏ పార్టీలో చేరట్లేదు నేను, అలాగే ఎక్కడి నుంచి పోటీ చేయట్లేదు. నాకు అన్ని పార్టీలు సమానమే. టీడీపీ అంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతో జనసేన అంతే, జనసేన అంతో టీడీపీ అంతే, టీడీపీ అంతో బీజేపీ అంతే. అలాగే చూస్తే ఏ పార్టీ అయినా నాకు సమాన, కమ్యూనిస్టుల మధ్య ఉన్నా. అందుకే నాకు ఎటువంటి పార్టీతో నన్ను ముడిపెట్టకండి, నేను స్వతంత్రంగా ఉండదలుచుకున్నాను. అలాగే నేను రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకున్నాన్ని స్పష్టంగా ఆ రోజు చెప్పాను, మళ్లీ మళ్లీ కూడా చెప్పాను. ఆ విశ్లేషణ పార్టీలు చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకంటే నా సర్వేలో చెప్పే కదా, ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ లేకపోతే ఈ యొక్క పరిపాలన ఐదేళ్ళు కొనసాగితే బాగుంటుంది ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వానికే పట్టం కట్టారు. అందులో మహిళలు అధిక శాతంలో అటు వేశారు. అలాగే కుర్రవాళ్ళు చూసుకుంటే కుర్రవాళ్ళు ఎక్కువగా పవన్ కళ్యాణ్ జనసేనకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కొంత యూత్ కొంత ఎక్కువగా వాళ్ళకి వేసినట్టుగా మాకు కనపడింది. అదే సంక్షేమ కార్యక్రమాల్లో పసుపుంకం ఉంది, అలాగే పెన్షన్లు ఉన్నాయి, అలాగే రకరకాల అన్ని చెప్తే మొత్తం నేను మేనిఫెస్టోలు చెప్పాలి. అంటే గతంలో 2.8% డిఫరెన్స్ వచ్చింది ఇద్దరి మధ్యలో, గతంలో 44.6% వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వస్తే 47.1% 47.3 or 1 టీడీపీకి వచ్చింది. అంటే గతంలో వాళ్ళకి వచ్చిన ఓటు 44 or 47 వచ్చినాయి. ఇప్పుడు ఆ ఓటింగ్ కంటే తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? మూడో పార్టీ వచ్చింది కాబట్టి న్యాచురల్ గా ఓటింగ్ తగ్గుతుంది. సో అందుకని డిఫరెన్స్ అనేది ఏముందంటే పొట్టపోటీగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఒకవేళ కొత్త పార్టీ ఏమైనా వస్తే లేదా జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తే ఏమైనా మార్పులు చేస్తారో అని ఆసక్తి కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే అతని మీటింగ్లు మీరు చూశారు, అనేక మంది మీటింగ్లకు వచ్చారు, ఆసక్తిగా విన్నారు. సో అందుకని పోటాపోటీ జరిగింది. ఈ పోటాపోటీలో ఎవరో ఒకరికే పైచేయి ఉంటుంది. ఆ పైచేయి 1% అవ్వచ్చు, 2% అవ్వచ్చు. తమిళనాడు ఇలాగే మొన్న డిఎంకే ఏడిఎంకే 2016లో పోటీ జరిగితే 1% తేడా వచ్చింది ఇద్దరికి. కానీ సీట్లు 30 సీట్లు తేడా వచ్చింది. 1%కి 30 సీట్స్ తేడాతో ప్రభుత్వం ఏడిఎంకే ఏర్పాటు చేసింది. అంటే మీరు